ప్రభునందు ప్రియ స్నేహితులకు మా వందనములు. ఈ షార్ట్ ఫిల్మ్ చేయడానికి గల కారణం, శివశక్తి వారు క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా తీసిన ఓ పాస్టర్ రేపురా అనే షార్ట్ ఫిల్మ్లో బైబిల్లో ఉన్న మాటలను తప్పుబడుతూ వారు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశమే కానీ హైందవ గ్రంథాలను కానీ హైందవ దేవులను కానీ విమర్శించాలన్నది మా ఉద్దేశం కాదు. క్రైస్తవులను అవమానిస్తూ హైందవ క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టాలన్న శివశక్తి వారు షార్ట్ ఫిల్మును ఖండిస్తూ అన్ని మతాలను సమానంగా చూడాలన్న ఈ మా ప్రయత్నాన్ని మంచి మనసుతో అర్థం చేసుకోవాలని హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులకు మా విన్నపం. ఇది శివశక్తి వారి షార్ట్ ఫిల్మ్లో చివరి భాగం అనుకుంటున్నారు కదా, కానే కాదు, అసలు ఏం జరిగిందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మాస్టర్ గారు, మా నాన్నగారు మమ్మల్ని కొట్టారు, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏం జరిగింది బాబు? జీవులన్నిటినీ సమానంగా ప్రేమించమన్నాడు ఆ పరమాత్మ. అమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఈయన వెళ్ళమన్నారు కదా అని లోపలికి వెళ్ళానండి. సార్, మేడంని పిలుస్తారా? ఫ్యాన్సీ ఐటెం తీసుకొచ్చాను, ఏమన్నా కావాలేమో అడుగుతాను. చూడరా, ఈ అమ్మాయిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. చక్కగా నాలుగు వస్తువులు అమ్మి కష్టపడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటాను. మీరు ఉన్నారు ఎందుకురా? ఒత్తున్నే ఊరమ్మట అచ్చోసిన ఆంబోతుల్లా తిరగడానికి తప్ప. లోపలుంది, వెళ్ళి చూపించమ్మా. ఎవరది? ఏమ్మా, ఎవరు నువ్వు? లోపలికి వచ్చేసావు. ఆయన వెళ్ళమన్నారు కదా అని వచ్చానండి. ఆయన వెళ్ళమంటే వచ్చేస్తావా? బుద్ధి లేదు. అసలు నీ కులమేంటి, గోత్రమేంటి? చీచి, మా ఆచారాలన్నీ మంట కలిపేశావు. సిగ్గు లేకుండా లోపలికి వచ్చేస్తావా? అయ్యో, ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకోవాలి. అలా కాదండి, ఫ్యాన్సీ ఐటమ్స్ తెచ్చాను చూస్తారని. బయటికి పో ముందు. జీవులన్నిటినీ సమానంగా ప్రేమించడం అంటే ఇదేనండి. సరేనండి, మీరు చదవమన్న వచనాలు నేను బైబిల్లో నుండి చదివాను. మీ గ్రంథాలు చాలా గొప్పవి కదా, మరి నేను చదవమన్న వచనాలు మీ గ్రంథంలో నుండి చదువుతారా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకండి అంత కోపం? మీరు చదవమనగానే మీరు చెప్పిన వచనాలు నేను చదివాను కదా, మరి మీ గ్రంథాలలో ఉన్న మాటలు చదవమంటే ఎందుకు భయపడుతున్నారు? ఓహో, అందులో ఉన్న బండారం బయటపడుతుందని భయమా? అలా అయితే వద్దులేండి. నాకెందుకు భయం? చెప్పు, ఏం చదవమంటావు? భాగవతం, దశమస్కందం, పూర్వభాగం 316 చదవండి. ఓ ఇంతి, తన చేతి ఆటబంతి ఎగిరి వచ్చి పడిందని దబాయింపుగా మా పెరట్లోకి వచ్చేశాడు. అప్పుడు మా అమ్మాయి స్నానం చేస్తుంది. మీ అబ్బాయి చీర తీసుకుని పారిపోయాడు. ఇది ఏమైనా బాగుందా చెప్పమ్మా యశోద. చక్కని లేడి కన్నులు వంటి కళ్ళు నీకున్నాయి, కానీ ఓ యశోదమ్మ ఇటు చూడు, ఈ అమ్మాయి బైష్టయ్యను దూరంగా ఉండు అంటే నీ పుత్రుడు తప్పుకోడు. పైగా తలూపుతూ బైష్టయ్యన చోటేదిని అడిగాడట. ఈ అమ్మాయి ఏమో పాపం సిగ్గుతో చితికిపోయింది. ఇదేమైనా బాగుందా చెప్పు. ఇప్పుడు 321 చదువు. ఓ ఇల్లాలా, మా మగవాళ్ళు బయటికి వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకు రా అని పిలిచి నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నాడని ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా? Oh,
326 ఓయమ్మా, ఒక యువతి పెరుగు చిలుకుతోంది, చివరికి వెనతీయడానికి వంగింది. నీ కొడుకు వెనక్కి చేరి కోడని పనులు చేయసాగాడు. కొంచెం బుద్ధి చెప్పరాదా? బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలు దరిద్రం అన్నారు. మరి ఈ మాటలు మీకు దరిద్రం అనిపించట్లేదయ్యా? బైబిల్లో తప్పు చేసిన మనుషులున్నారేమో కానీ తప్పు చేసిన దేవుడు లేడయ్యా. మరి మీ పుస్తకాల్లో స్వయంగా తప్పు చేసిన దేవుళ్ళు కనబడుతున్నారు కదా. దీనినేనండి మా ధర్మం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం కూసావురా, నా ఇంటికొచ్చి నన్నే ప్రశ్నిస్తావా? నా గ్రంథాలు ప్రశ్నిస్తావా? పోరా బయటికి. అదేంటి సార్, ఆయన ఏం తప్పు చేశారని అలా కొట్టి పంపివేశారు? నీకు తెలియదమ్మా, వాడికి వాడి గ్రంథాలలో ఏముందో చూపిస్తే వాడికి సమాధానం చెప్పడం చేతకాక నా గ్రంథంలో ఉన్నది చూపిస్తున్నాడు వెధవ. ఆయన సమాధానాలు చెప్పలేక కాదు సార్, మీరు ఎదుటి వారిపై నిందలు వేస్తున్నారు. అవే తప్పులు మీ దగ్గర ఉన్నా వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. గనుక మీకు మీ దగ్గర ఉన్న తప్పులు తెలియజేస్తేనే ఎదుటివారి సమాధానం అర్థమవుతుంది. కాబట్టి ఆయన మీ గ్రంథాలలో ఉన్న వాటిని చదివించారు అంతేగాని మీ మతాన్ని మీ గ్రంథాలను విమర్శించాలని కానే కాదు. ఊరుకోవమ్మా, నా గ్రంథాల గురించి నాకు తెలుసు. ముందువాడు బైబిల్లో తండ్రితో కూతురు సంసారం, చెల్లిని పెళ్లి చేసుకోవడం, పినతల్లితో వ్యభిచారం, వీటికి ముందు సమాధానం వెతుక్కోమను. వాటికి సమాధానాలు చెప్పడానికి పాస్టర్ గారే అవసరం లేదు సార్. మీరేదో గొప్ప ప్రశ్నలు వేసేసారని ఫీల్ అవుతున్నారు, కానీ భక్తితో బైబిల్ చదివే చిన్నపిల్లలు కూడా వాటికి సమాధానం చెప్పగలరు సార్. ఏంటమ్మా వాడి వెనకేసుకొస్తున్నావు? మరి నీకు తెలుసా చెప్పు, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, అలాంటి నీచమైన కార్యం ఎందుకు రాశారు? అవును సార్, బైబిల్ పరిశుద్ధ గ్రంథమే, అపవిత్రులను పవిత్రులుగా మార్చే గ్రంథం. బైబిల్ పాపం చేసిన వారిని గూర్చి చెప్పింది, కానీ పాపం చేయమని చెప్పలేదు సార్. లోతు కుమార్తెలు తండ్రితో పాపం చేశారు, గనుకనే వారు వారి పిల్లలు భూమిపై శపింపబడిన సంతానాలుగా వ్రాయబడ్డాయి. బైబిల్ దీనిని సమర్థించలేదు. ఇలాంటి తప్పులు జరిగితే వారు వారితో పాటు తమ సంతానాలు కూడా శిక్షించబడతాయని హెచ్చరించింది బైబిల్. దీనిని గ్రహిస్తే ఇందులో ఇప్పటి తరానికి కూడా నీతి ఉంది సార్. అబ్రహాము తన చెల్లి వరుస అయిన సారాను పెళ్లి చేసుకున్నప్పటికీ అతన్ని దేవుడు పిలవలేదు, అన్యుడిగా ఉన్నాడు గనుక అలా చేశాడు. కట్టుకున్న భార్యను ఏ కారణం చేత విడవకూడదు గనుక ఆమెతోనే జీవించాడు. ఇందులో దేవుని తప్పేముంది, బైబిల్ తప్పేముంది? అది చరిత్ర. ఇలా జరిగిందని చెప్పడం కూడా తప్పేనా? అలా అయితే ప్రపంచంలో చరిత్ర గ్రంథాలన్నీ తప్పు చేసినట్లే కదా. ఇక రూబేను తన తండ్రి భార్యతో పాపం చేశాడని బైబిల్ను తప్పు పట్టారు. కానీ దేవుడు అతడు చేసిన తప్పుకి ఇంట్లో పెద్దవాడైనా అతని జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవలసిన వాడు అర్హతను కోల్పోయాడని బైబిల్ చెప్పింది. బైబిల్ అలా చేయమని చెప్పలేదు సార్. అలా చేసినందుకు శిక్ష పొందాడని బైబిల్ చెప్పింది. పాపం చేస్తే ఉన్న అర్హతలు పోగొట్టుకుంటాడని హెచ్చరించింది. వీళ్ళంతా మనుషులు, వారు చేసిన తప్పును చూపిస్తూ ఇలాంటి జీవితం వద్దు, పరిశుద్ధత దేవునికి ఇష్టమని సమాజాన్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించుట కొరకు వాటినన్నిటినీ దృష్టాంతాలుగా రాయించారు. అలా అయితే వారి పిల్లల మాంసాన్ని వారి చేతనే తినిపిస్తానని దేవుడు ఎందుకు అలా అన్నాడు సార్? అక్కడ దేవుడు ఇశ్రాయేలు సమాజం మేలుకోరు మాత్రమే హెచ్చరిస్తున్న మాటలు.
ఒక తండ్రి తన బిడ్డతో ఎగ్జామ్లో నీకు మంచి మార్కులు వస్తే నీకు సైకిల్ కొంటా, ఫెయిల్ అయ్యావా కాళ్ళు విరగ్గొట్టి మూల కూర్చోబెడతానని హెచ్చరించాడు అనుకోండి, అంటే ఆ తండ్రి ఆ పిల్లవాడిని మేలుకోరి హెచ్చరించాడా లేక నిజంగా కాళ్ళు విరగ్గొట్టాలని చెప్పాడా? ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నిజంగా తండ్రి కాళ్ళు విరగ్గొట్టేస్తాడా అంటారా? ఆలోచించండి, కేవలం ఆ హెచ్చరికను బట్టి అతడు బాగా చదువుతాడు అని మాత్రమే, మంచి మార్కులు వస్తే నిజంగా సైకిల్ కొంటాడేమో కానీ ఒకవేళ ఫెయిల్ అయినా ఏ తండ్రి కాళ్ళు విరగ్గొట్టడు సార్? అలాగే దేవుడు రాయించిన దీవెనలు శాపాలు ఇందులో మంచిని మాత్రమే మనం తీసుకోవాలి కానీ హెచ్చరికలు కేవలం నన్ను సరైన దారిలో పెట్టడానికి మాత్రమే అని గ్రహించాలి సార్. ఆనాటి ఇజ్రాయేలీయులు సన్మార్గంలో ఉండాలని ద్వితీయోపదేశ కాండము 28:1-15 వరకు ఉన్న ఆశీర్వాదాలు వారు పొందాలని తండ్రి హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక, హెచ్చరించడం అంటున్నావు కదా, హెచ్చరించడానికి మరీ అంత ఘోరమైన శిక్షలు రాయించాలి. అందులో వారి పిల్లల మాంసాన్ని వారి చేతే తినిపిస్తాడా? ఇదా హెచ్చరిక. ఆనాటి కాలంలో యుద్ధాలు జరిగిన సమయంలో కరువుతో భూమిపై అలా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి గనుక ఇజ్రాయేలీలు భయపడి మాకు మాత్రం అలా జరగకూడదు అని తప్పు చేయకుండా దేవునికి భయపడి జీవించాలనేదే దేవుని కోరిక. హెచ్చరికలకు భయపడాలి తప్ప దేవుడు నిజంగా అలా చేస్తాడు అని దేవుణ్ణి నిందించకూడదు. అలా చేయడం ఆయన ఉద్దేశం కానే కాదు సార్, మీరు జాగ్రత్తగా ఉండకపోతే అలా జరుగుతుందని హెచ్చరించాడు. ఇది కూడా అర్థం కాకపోతే ఎలా సార్? ఇక సంఖ్యాకాండం 31:17 పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి, పురుష సంయోగం ఎరుగుని ఆడపిల్లలను మీ నిమిత్తం బ్రతకనీయడి అని వ్రాసాడు అని నిందించారు. కానీ అది కూడా ఈ మానవ సమాజాన్ని భవిష్యత్తులో భూమిపై ఉండే ప్రతి ఒక్కరిని కాపాడడం కొరకే ఆ మాటలు రాశాడు సార్. ఏంటి, ఆడపిల్లని చంపేయటం అది నీకు మంచిగా కనిపించిందా? అవును సార్, మీరు ఎవరో రాసిన పిచ్చి పుస్తకాలు చదివి ఎవరో చెప్పిన ఒక వచనం నోట్లో పెట్టుకుని ప్రశ్నించడం కాదు. ఒకసారి బైబిల్ అంతా చదవండి, ప్రతి మాటకు ఏదో ఒక కారణము ఉంటుంది, ఒక సందర్భము ఉంటుంది. ఆ సందర్భం అర్థం చేసుకోకపోతే మీకు బైబిల్ అర్థం కాదు సార్. పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపమన్నాడు, అంటే ముందు వారు ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలి. అలా తెలియాలి అంటే లేవీయ కాండం 18:5-30 వరకు చదవాలి. 23 వారు ఎంత ఘోర పాపములు చేశారో వారిని భూమిపై బ్రతకనిస్తే మిగతా సమాజము కూడా భయంకరమైన అంటురోగాలకు ఆనాడే నశించిపోయేవారు సార్. అందుకే వారిని చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. అది భూమిపై ఉన్న మానవ జాతి క్షేమం కొరకు మాత్రమే సార్. పురుష సంయోగం ఎరగని స్త్రీలను బ్రతకనివ్వండి అనడమే కాదు, వారిని పెళ్లి చేసుకుని వారిని ఆదరించమని కూడా చెప్పాడు. ఒక మాట చదువుతున్నప్పుడు దానిని విమర్శించడమే కాదు, దాని వెనక ముందు ఉన్న విషయాలు కూడా అర్థం చేసుకోండి సార్. అలాగే దావీదు భార్యల చేత వ్యభిచారం చేయించింది దేవుడు కాదు, ఆనాటి సంస్కృతిని బట్టి రాజులు యుద్ధాలు చేసినప్పుడు జరిగే విధానాన్ని బట్టి జరగబోయే విషయమే దేవుడు ముందుగా దావీదుకు తెలియజేశాడు. దావీదు చేసిన తప్పుకు పశ్చాత్తాపం కలిగించాలనే ఉద్దేశంతో నేనే చేయిస్తాను అని హెచ్చరించాడు. అందుకే దావీదు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. ప్రతి సందర్భంలో మీకు అర్థమైనా కాకపోయినా దేవుని ఆలోచన మంచినే సూచిస్తుంది సార్. ఆ చరిత్రలు చదివినప్పుడు అలాంటి తప్పు చేసి అతి తక్కువ సమయంలోనే యుద్ధములో చనిపోయిన దావీదు కుమారుడైన అబ్షాలోమును చూస్తే పాపానికి శిక్ష తప్పదు, అందుకే పరిశుద్ధులుగానే జీవించాలని అర్థమవుతుంది సార్. అయినా మీకు బైబిల్లో లోతు, అబ్రహాము, దావీదు, రూబేను వాళ్ళు చేసిన తప్పులు తప్ప క్రొత్త నిబంధనలో నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్న మంచి మాటలు కనబడవా సార్? నీ శత్రువు కొరకు ప్రార్థించు, నీ శత్రువు ఆకలిగొని ఉంటే భోజనం పెట్టు అన్న ప్రేమగల మాటలు కనబడవా సార్? దైవకుమారునిగా భూమిపైకి దిగి వచ్చిన పాపము లేకుండా బ్రతికిన పరిశుద్ధుని జీవితం కనబడదా సార్ మీకు? లోక పాపము కొరకే సిలువులో చనిపోతూ కూడా తనను చంపుతున్న వారిని సహితం క్షమించిన ప్రేమ కనబడదా సార్ మీకు? ఆలోచించండి, ఏది సమాజానికి మేలు కలిగిన మార్గము?
ఏమిటి ఇంతలా చెబుతున్నావు? కొంపతీసి నువ్వు క్రైస్తవురాలివా? లేదు సార్, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఇక చెప్పింది చాలు, బయటికి పో ముందు. చిచ్చి, పొద్దున్నే దాపురించారు దరిద్రులు. ఏంట్రా, ఏంటి సినిమా చూసాడు, సోద్యం చూస్తావేంటి, పని చూసుకో. ఎందుకు నానా అంత కోపడుతున్నావు? వాళ్ళ గ్రంథాలపై నువ్వెన్ని ప్రశ్నలు వేసినా వాళ్ళకి మాత్రం కోపం రాలేదు. కానీ నీ గ్రంథంలో నీకు ఉన్నది చూపించగానే నీకెందుకు అంత కోపం వచ్చింది? వాళ్ళు నీ గ్రంథాన్ని కానీ నీ దేవుణ్ణి కానీ దూషించలేదు, కేవలం నీ గ్రంథంలో ఉన్నవి నీ చేత చదివించారు అంతేగా. ఆయన నీకెందుకు అంత కోపం వచ్చింది? అతిథి దేవోభవ అంటాం కదా, ఇంటికొచ్చిన వారిని కులం పేరుతో తిట్టి కొట్టి పంపించడమేనా మన ధర్మం? వాళ్ళ సహనాన్ని నీ కోపాన్ని బట్టి నాకు అర్థమవుతుంది వాళ్ళ దేవుడు ఎంతో గొప్పవాడని. మా స్నేహితుల్లో కొంతమంది చెబుతూ ఉంటారు యేసుక్రీస్తు ద్వారా మనం ప్రేమ సహనం నేర్చుకోవచ్చని. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అవి మా ధర్మంలో కూడా ఉంటాయిలే అనుకున్నాను, కానీ ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. పొద్దున్నుంచి ఆ గ్రంథాలు చదువుతూనే ఉంటావు, నన్ను తిడుతూనే ఉంటావు. ఇంటికి వచ్చి నాలుగు మంచి మాటలు చెప్తానంటే ఇష్టమైతే వినాలి, లేదంటే మాకు వద్దు అని చెప్పి పంపించేయాలి. వారి గ్రంథం గురించి నువ్వు మాట్లాడితే మరి నీ గ్రంథంలో ఏముందో వారిని గుర్తు చేయరా? నువ్వు వారిని అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తున్నారు, మరి వాళ్ళు నిన్ను అడిగిన ప్రశ్నకు నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఏది ఏమైనా ఈరోజు నీ ద్వారా సత్యాన్ని గ్రహించే అవకాశం దొరికింది నాన్న. మా ధర్మం, మా కులం, మా మతమని మనల్ని మనమే మోసం చేసుకోవడం కాదు నాన్న. ఎందులో ఏ నీతి ఉందో గ్రహించి అన్నిటిలో ఉన్న నీతిని తెలుసుకుందాం. మత వివక్షత చూపకుండా అన్ని మతాలను సమానంగా గౌరవిందాం. నోరు మీరా వెదవా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థమవుతుందా? ఎప్పుడైనా నా మతాన్ని నమ్మండని ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళామా? ఎందుకు ఊర్ల మీద పడి మన ఇళ్ళకు వచ్చి చెప్తున్నారు? నా ధర్మం గురించి ఇతరులకు నేను చెప్పడం లేదు కదా అంటున్నావు. అసలు ఎందుకు చెప్పడం లేదు? మీ దగ్గరున్నది మంచి అయితే ఆ మంచిని ఇతరులకు చెప్పకపోవడం తప్పు కదా. ఇతరులకు చెప్పుకోవాలని స్థితిలో నీ ధర్మం ఉందన్నమాట. వాళ్ళు నమ్మిన దైవం గొప్పదని, వాళ్ళు పట్టుకున్న గ్రంథం వలన సమాజానికి మేలు కలుగుతుందని వాళ్ళు నమ్మారు. కనుక ఆ మంచిని అనేకులు తెలుసుకోవాలని ఆశతో మన ఇళ్లకు వచ్చి తిట్లు తిని వెళ్తున్నారు. నాకు మంచి జీవితం దొరికింది, అలాగే మరో నలుగురికి మంచి జీవితం రావాలనుకోవడం తప్ప. నా దగ్గరున్న ఈ మంచి ఎవ్వరికీ చెప్పను, అది నా దగ్గరే దాచుకుంటాను అనడం తప్ప. ఏది తప్పు నాన్న? మన మంచి కోరి వచ్చిన పాస్టర్ని తిట్టి కొట్టి అవమానించి పంపేశారు. ఎంత పాపం నాన్న. ఇప్పుడే వెళ్ళి క్షమించమని అడిగి పాస్టర్ గారిని మన ఇంటికి తీసుకొస్తాను. పాస్టర్ గారు, మా నాన్నగారు మిమ్మల్ని కొట్టారు, దయచేసి మిమ్మల్ని క్షమించండి. మా ఇంటికి వచ్చి మా కొరకు ప్రార్థించండి.